సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరల భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ప్రజల్ని ఆకర్షించడానికి దళిత బంధు గిరిజన బంధు పేరిట హామీలే తప్ప అమలు చేయడం లేదని, దళిత గిరిజన బంధు పథకం అందరికీ ఇవ్వాలని కేసీఆర్ విధానాలపై బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. అదేవిధంగా వేదికపోయినటువంటి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎడల మనీష్ గారు, నాగేలి లక్ష్మారెడ్డి గారు, మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాలు గూడెం లక్ష్మి గారు, అదేవిధంగా అదర్ శ్రీనివాస్ గారు బీందర్పల్లి మండలం బాగా వడగాడుకులు అలాగే వర్షాలు, అకాల వర్షాలు, భారీ వర్షాలతో మొక్కజొన్న పడిపోయింది, అలాగే వరి పంట దెబ్బతిన్నది, కళ్ళాలకు వచ్చినటువంటి వడ్లు కూడా మరి కొనుగోలు సెంటర్లలో కూడా పెట్టినటువంటి వాటి కూడా తడిసి వాడికి ఏమంటారు మొలకలు వచ్చినాయి, ముద్దయిపోయినాయి. నేను స్వయంగా పందిళ్ళ స్టేజ్ మీద చూశాను. తర్వాత గోపాలరావుపేట మిగతా చోట్ల కూడా అసలు కొనుగోలు సెంటర్లు కూడా కొన్ని చోట్ల ప్రారంభంగా, ఎందుకంటే రైతు అరగాలం కష్టపడి పంటలు పండించుకున్న తర్వాత చేతికొచ్చిన పంట చేజారిపోయిన సామెతలాగా కన్నీళ్ళ పరివంతమై ఒకళ్ళ రక్తం లేకుండా తీవ్రమైన అసలు ఉన్నాను. గత నెల రోజుల కింద వర్షాలకి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాయని సరే ఈ మధ్యన రిలీజ్ చేసినారు, ఇంకా అవి అందరికీ అందలేదు. ఇప్పుడు దీన్ని ఇది కూడా పెద్ద ఒక విపత్కర పరిస్థితి. మేమనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మన నా పంట నష్టపరిహార అంచనా వేయడానికి బృందాన్ని పంపాలి. రాష్ట్రం కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఇంకా తీవ్రంగా నష్టపోయినారు కాబట్టి వాళ్ళు ఆదుకోవాలనేది డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మన 30వ తారీఖు నాడు ఏప్రిల్ 14 నాడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడో వాగ్దానం చేసి సరే ఈ మధ్య దాన్ని కూడా ఆవిష్కరించారు. సచివాలయం 30వ తారీఖు నాడు ఆవిష్కరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నామకరణం పెట్టి సంతోషం ఉదాహరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అనేది సముచితమైన నిర్ణయం అని మేము అభిప్రాయపడుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని కోరేది ఏంటంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను కాపాడాల్సిన అవసరం, నిలబెట్టాల్సిన అవసరం. రెండవ వైపున ఆయన కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలకు పెద్దపీట విషయం. అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి, అందరికీ ఇండ్లు. ఇక్కడ తెలంగాణలో ఇండ్ల పథకమే వరంగా విఫలమైంది. డబల్ బెడ్రూమ్ అంటే అవి రాలేదు. అందరూ కూడా పైరవీలు బాగా చేసుకున్నాయి. అనర్హులకు కూడా కొన్ని చోట్ల ఇండ్లు వచ్చినాయని ఆందోళనలు బాగా విరిగిపోయినాయి. ఉస్నాబాద్లో కూడా అటువంటి చర్చ ఉంది. నేను కూడా స్వయంగా జాయింట్ కలెక్టర్తో కలెక్టర్ కూడా మాట్లాడాను. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకు ఉండాలి కానీ ఇల్లు నుండికి ఇల్లు ఇస్తే, ఇక్కడ ఉండడానికి ఇల్లు ఇస్తే అంటే అది కూడా మళ్ళా. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసనసభలో సిపిఐ పక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యే కమిటీ చాడ వెంకటరెడ్డి గారు ఇచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా పార్టీ కార్యదర్శులు కమిటీ మందపవన్ గారు, మర్రి వెంకటస్వామి గారు, కర్ర భిక్షపతి గారు, వారితో పాటుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యదర్శులు, ముఖ్య నాయకులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎడల వణేష్ గారు మాట్లాడాల్సిందే కోరుతాం. ప్రతిచోట కొత్తగా తెచ్చిన దళిత బంధు అది కూడా 2 లక్షలు 3 లక్షల దాకా లంచాలు తీసుకుంటున్నారు, చేతిపాటం అవుతుంది,
ఎమ్మెల్యే లంచర్లు లేకుంటే ఇతరులు వాళ్ళంతా తీసుకుంటున్నారని నా దృష్టికి వచ్చిందని కేసీఆర్ఏ స్వయంగా చెప్పాడు. ఇది వాస్తవం. అయితే అది ఎవరు చేసినారు, ఎట్లా చేసినారు, దాని మీద కూడా చిట్టా ఉందని చెప్పినారు కాబట్టి మీరు వాళ్ళ మీద అట్లాంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు చేపడితే బాగుంటుందని మేము కోరేది అంటే ముఖ్యమంత్రి గారిని స్వయంగా కోరేది దళిత బంధుకు సంబంధించినటువంటి ఒక లిస్టు ప్రిపేర్ చేయాలి. అందులో అసలు శిశులైన నిరుపేదల నుంచి స్టార్ట్ కావాలి. పూర్తిగా లేని వాళ్ళు, గుడిసెలు ఉన్నటువంటి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అందరికీ దళిత బంధు ఇస్తారంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ అసలు పేదోని విడిచిపెట్టి ధనవంతుకి ఇస్తారంటే మేము వెతాం. ఫస్ట్ పేదరికానికి పెద్దపీట వేయాలి. దరిద్రునికి అంటే పేద కష్టాల్లోనే ఆదుకోవాలి, అది మానవత్వం. అందుకని ఆ వైపున ఈ పథకం దళితులకు బంధువు అంటే లేనునికి బంధువు కావాలని మేము కోరుకుంటున్నాం. ధనవంతునికి బంధువు కాదు, పేదోనికి బంధువు కావాలి, దళిత బంధువు అనేది మేము కోరుకుంటున్నాం. అది అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అలాగే అంబేద్కర్ గారు ఆశించింది అరుడైన వాళ్ళందరికీ పక్కా ఇల్లు. అది కూడా మీరు మేనిఫెస్టోలనేమో 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 5 లక్షలు పెట్టారు పక్క ఇల్లు. మొన్ననేమో మీరు 3 లక్షలకే జీవో తీశారు. ఒక్కసారి పునరాలోచన చేసి 5 లక్షలు ఇవ్వడం సమస్యంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ధరలు విరిగిపోయాయి విపరీతంగా అని మేము కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే స్లమ్స్ ఏరియాలో ఆల్రెడీ ఇప్పటికే గుడిసెలు వేసుకొని ఉండేటువంటి దగ్గర వాళ్ళందరికీ కూడా మరి సర్వే సామాజిక ఆర్థిక సర్వే చేసి ఉన్నారు కాబట్టి అరుడైన వాళ్ళకు కూడా 50 జీవో ప్రకారంగా అందరికి ఇస్తే మంచిదని కోరుకుంటున్నాం. తర్వాత 5వ తారీఖు నాడు హుస్నాబాద్ కేటీఆర్ గారు వస్తున్నారని తెలుస్తాం. మేము కోరేది ఏంటంటే చిరకాల లేదా అనేక సంవత్సరాలుగా దాదాపు 40 సంవత్సరాల పెండింగ్ సమస్య, ప్రజల ఆకాంక్షల సమస్య, శ్రీరామశ్వర వరద కాలం, దానికి ఇంకా 1,000 కోట్లు కేటాయించి తప్ప అది పూర్తి కాదు. ఇప్పటికీ గౌరెల్ రిజర్వాయర్లు ఇంకా పూర్తి కాలేదు, 90% వరకు పూర్తి అయ్యి అక్కడ ఉండేటువంటి పునరావాసకు సంబంధించినటువంటి ప్యాకేజీల కాడ అంతేదో కొద్దిగా కొంపలన్నీ మునిగిపోయినట్టు ప్రభుత్వం వెళ్ళిపోయేటోళ్ళకు ఉదారంగా ఉండాలి బదులు అసలు మనం ఎప్పటికప్పటికీ డబ్బులు సకాలంలో చెల్లిస్తే సమస్య ఉండేటి కావు. 2018 నోటిఫికేషన్ వస్తుంది, 15 నోటిఫికేషన్ వస్తుంది, 18 వరకు మేము తీయలేదు. ఆ మధ్యలో పెళ్లి డబ్బు మీయలేదు, లిస్టులో ఉన్నాయి వాళ్ళ పేర్లు. మేము వాళ్ళకు కూడా మేము ఇయ్యం పునరావాసకంగా పెళ్లి చేసుకున్న దానికి మ్యారేజ్ సంబంధించినటువంటి ఆ పథకం మేము ఇయ్యమనంటే ఇట్లాంటి కొన్ని అన్యాయంగా ఉన్నాయి. అందువల్ల అలాంటి తర్వాత కొన్ని ఇంకా కొన్ని భూములకు నష్టపరిహారం, కొన్ని కోళ్ళ ఫారాలు అవి ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయా లేవా ఎగ్జిస్టెన్సు అసలు బోకసా, అది ఒకసైతే మేము వ్యతిరేకం సహించాం, వాస్తవాలు చేయమని. గండిపేళ్ళు అయితే నిజంగా అది మెట్ట ప్రాంతాలకు, ఇది మెట్ట ప్రాంతాలకు ఎట్లయితే వరప్రసాదము మిడిమారేది ఇవ్వలకండి, అది మిడిమారేది వరద కాలం, అది ఇలా అందరి కాలం అందరి డ్యామ్ అయిపోయింది. అది వరదకాల పోరాటం వల్లనే మిడిమానేరు వచ్చింది. మిడిమానేరు ఎక్కడికి పోతుంది? అది బస్సాపూర్ దాకా పోతుంది, యాదాద్రి భువనగిరి దాకా పోతుంది, మల్లన్న సాగర్ కొండపోచమ్మ బస్సాపూర్ దాకా పోతుంది. కాబట్టి ఈ పోరాటం ఇంకా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. బిహైండ్ కెనాల్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి గౌరెల నుంచి వెళ్ళి పోయేది బీందర్పల్లి శనిగరం అక్కడ మన ఏది ఆ స్టేషన్ కనుపుర దాకా పోయే కాలం ఇంకా పూర్తి కాలేదు, సేకరణ కాలే అది కాలే. ఇలాంటి విషయాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలనేటువంటిదే మేము కోరుతున్నాం. నేను ఎమ్మెల్యేగా శాసనసభ్యుగా ఉన్నప్పుడు దీనికి మంజూరు చేయించి ఫౌండేషన్ వేసి అన్ని చేసినప్పటికీ ఇంకా పూర్తి కానందుకు నేను చాలా మదనపడుతున్నాను, తీవ్రంగా అసంతృప్తి ఉన్నాను, బాధపడుతున్నాను. ఇప్పటికైనా కేసీఆర్ దృష్టి కూడా మేము లేఖలు రాసినాం. ఇవేదో ఆషామాజిక్ కాదు, డబ్బులు ఉంటే పనులు అవుతాయి,
డబ్బు లేకుండా మేము ఏదో మీద మీద ఉంటామంటే కుదిరేది లేదు. అందుకనే దీనికి ఒక ప్రత్యేక స్కీమ్ కింద కాళేశ్వరానికి గుర్తించారు, మిగతా కొన్ని స్కీములు వేశారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద నిన్న సమీక్ష చేసినారు. కొత్త సచివాలయంలో పాలమూరు రంగారెడ్డిని మేము అక్టోబర్ వల్ల ఏదో నంబర్ కలిసి ఇద్దాము, పర్మిషన్ తీసుకుంటామన్నారు. కానీ దీన్ని కూడా ఇది పాత స్కీమ్, 94లో ఫౌండేషన్ స్కీమ్. ఫౌండేషన్ అయితే పోరాటం చేసింది 84 నుంచి చేసినాం. కాబట్టి ఈ 94లో ఫౌండేషన్ వేసింది కూడా ఇంకా పూర్తిగా ఉన్నందుకు బాధగా ఉంది. తక్షణమే మీరు యుద్ధ పథకంగా చేయాలని, తర్వాత ఇక్కడ మరి దీనికి సరిపడే నిధులు కేటాయించి, అలాగే ఇందూర్తి స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ కెనాల్స్ మీద, అటు ఈ చిగురుమావడి మండలము సైదాపూరు అటు అక్కడ బీందర్పల్లి వంగరద అక్కడ పోయి కాలువ, దానికి కూడా ఇంకా స్ట్రక్చర్స్ లేవు. స్ట్రక్చర్స్ లేవంగా కాలువ తెగిపోయి ఎక్కడెక్కడెక్కడ వాళ్ళ పొలాలు అన్నీ ఇసుకమెట్టి పెడుతుంది, తర్వాత బావులు ఇవ్వబోతున్నాయి. ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. ఫైల్ ఏమో ఫైనాన్స్లో పెండింగ్ ఉంది. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాడు నేను కలిసినప్పుడు తప్పనిసరి చేసిస్తామని, ఇప్పటివరకు అది కూడా క్లియర్ కాలేదు. అంటే ఇంత నేను పదవిలో లేనప్పటికీ ప్రజల ఆకాంక్షల మేరకు నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. అందుకని ఈ శ్రీరామసాగర్ వరద కాలంకు సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో చేయాలని కేటీఆర్కు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ భూముల పంచాయతీ ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు ఆ ల్యాండ్స్ ఏవైతే తీసుకున్నారో మరి రైతులే కాసులో ఉన్నారు. రైతులకు ఇవ్వాల లేకుంటే దాని ఏమంటారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవ్వాలా అనేది పెట్టుకున్నాను. అసలు ఇక నీ ప్రాజెక్ట్ లేనప్పుడు రైతులకు ఇవ్వడం సమస్యం, కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం అర్థం లేదు. అందుకనే ఈ ఇంకా ఆ ప్రాజెక్టు భూల పైన తక్షణ నిర్ణయం తీసుకొని అది ఇప్పుడు లేదంటే ఆ ఊరు ముంపు గురైతుందని డెవలప్మెంట్ ఆగిపోయి ఆ ఉగలాపురకు ఒక శాపమే. రద్దు ఇవ్వడం అనేది ఉగలాపుర గ్రామానికి ఒక శాపంగా మారిపోయింది. అది డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. రెండవది ఇప్పటికీ దానికి జీవో రద్దు కాలేదు, తర్వాత దానికి ఇప్పటికి డెవలప్మెంట్ వర్క్స్ ఏమి లేవు. అది రెండో పాయింట్ ఏంటంటే ఆ భూములు ప్రాజెక్ట్ కింద వేరే కాబట్టి అవి మీరు ఉంచుకుంటారా, మరి మీరు ఏదైతుందో రైతులకు వాపసు చేయాలి. ఇప్పుడు రైతుల కాస్ట్లు ఉన్నాయి కాబట్టి దానికి ఒక రైతులతో సమన్వయం పెట్టి దానికి ఒక తుది నిర్ణయం తీసుకుంటే మంచిదని. ఇక్కడ డైలమ్ వాళ్ళు ఉంది, ఊగిసలు ఆడలంటారు. ఇప్పుడు చావదు లేవదు అన్నట్టు. ఇప్పుడు రైతు రోజు దిందిన గండంగా బతుకుతాడు. ఆ భూమి ఉంటుందో పోతుందో కూంటుందో పోతుందో ఎట్లయినా మా భూములు మేము కాపాడుకుందామని కోట్లు కూడా వేసినారు వాళ్ళు. కేసులో ఉన్నాయి కానీ ఇంకా ఒక ఈ అసందిగ్ధ పరిస్థితి అంటారు దీన్ని. ఈ అసందిగ్ధ పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడితే మంచిదని అభిప్రాయపడుతుంది. అది రికార్డ్ అయిపోయింది ఆ మొత్తం మీద స్కూలు చాలా వండర్ఫుల్. మొత్తం మీద అందరినీ కలిపింది ఒక పార్టీ ఒక వేదిక. బీజేపీ ఎంపీ అయితే అయిపో చాలులేదా కలవలేదని ఉంటుంది కదా. ఇప్పుడు ఎంతోమందికి మనం పని చేసినా కూడా మాకు మేము సాయం చేసిన సాయం చేసిన మనకి ఎన్ని మర్చిపోతాం కదా, ఎన్నీ అంటే అదే మా నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. అందుకే నేను మాట్లాడేటప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ చేశాను కదా.